తెలుగు రాష్ట్ర ప్రజలకు నేను మీ శ్వేత రెడ్డి ఫ్రమ్ న్యూఢిల్లీ నిన్నకాక మొన్న పవన్ కళ్యాణ్ జోకుల మీద జోకులు వేస్తున్నాడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని జోకులు వేసాడు మరి అదే ఈ జనసేన పార్టీ వ్యక్తులు ఎప్పుడు కూడా ఆవిర్భావ దినోత్సవం అది ఇది అని ర్యాలీలు గీలులు అని చెప్పేసి వాళ్ళు పార్టీ పరంగా ఒక ప్రోగ్రామ్ అని వాళ్ళు అనుకుంటారు కానీ చూసే వ్యక్తులందరికీ కూడా సినిమాలనే అనిపిస్తుంది ఎవరు చూసినా మీరు కావాలంటే కింద కామెంట్స్లో కూడా చూడండి ఎప్పుడు ఆయన చొక్కాలు ఇట్లని అట్లా అని చెప్పేసి ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఎలక్షన్ అప్పుడు వ్యాన్ లెక్కి మాట్లాడినా బహిరంగ సభల్లో మాట్లాడినా ఆ బహిరంగ సభలు ఎప్పుడు పెట్టినా అదొక ఆడియో ఫంక్షన్లా అనిపిస్తుంది కానీ ఎప్పుడు అక్కడ అటెండ్ అయ్యే వాళ్ళకి అదొక అదొక రాజకీయ రంగ స్థలంలాగా అనిపించదు రాజకీయ పొలిటికల్ ప్రోగ్రామ్గా అనిపించదు సో ఈసారి కూడా పెద్ద మార్పు ఏం లేదు సేమ్ స్టైల్ గట్టి గరవడము ఆవేశంగా మాట్లాడము బై ట్వంటీ ఫోర్ నేనే సీఎం అనడము ఇంకా ఎప్పట్లాగే మాట్లాడాడు ఆయన ఇప్పటికీ కూడా ఫస్ట్ నుంచి నాలాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నారు కొంచెం ఎవరైనా చెప్పండి సలహాదారులను మార్చండి మంచి వ్యక్తులను పెట్టుకోండి ఆల్రెడీ ఎన్ఆర్ఎల్ చాలామంది పాపం పార్టీ కండువాళ్ళు కప్పుకొని పార్టీలు జెండాలు మోసిన వాళ్ళు అందరూ విసిగిపోయి ఎందుకంటే ఈ మహాన్ బౌడు ఎవరికి అవకాశం ఇవ్వడు కదా ఇప్పుడు స్టేజ్ ఎక్కితే మొన్నగుడీన మాట్లాడుతున్నాడు ఏ పార్టీలో అయినా సరే ఓ పది మందికి మాట్లాడే అవకాశం ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకు కూడా మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఈవెన్ ఈవెన్ ఇప్పుడు వీర మహిళలు అన్నారు వాళ్ళకి ఎక్కడ అవకాశం ఇచ్చారు మీరు ఆదిపరాశక్తులు వీర మహిళలు కాళీమాలు భద్రకాళీలు ఇంతగా చెప్పేసి అది కూడా ఆడవాళ్ళ గురించి కూడా ఈనే చెప్పేశాడు ఎవరికైనా పది మందికి పార్టీలో ఇట్లాంటి పెద్ద పెద్ద బహిరంగ సభలు అవకాశం ఇస్తే వాళ్ళు చాలా సంబరపడిపోతారు వాళ్ళు చాలా ఇంకా 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 ముందుకి పార్టీలో బాగా ఇంట్రెస్ట్గా పనిచేయాలనే ఉత్సాహం వాళ్ళలో పెరుగుతుంది పార్టీ పెద్ద పార్టీ ప్రెసిడెంట్ ఎంకరేజ్ చేసినప్పుడు అదంతా కుదరదు సినిమా నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటా హైదరాబాద్లోనూ నేనే మాట్లాడతా ఇక్కడ నేనే మాట్లాడతా టీవీలో నేనే మాట్లాడతా సినిమా డైలాగులు నేనే కొడతా నేను మెడ మెడ రుద్దుతా నేనే హైర ఎదురే ఎదిరేస్తా నేనే హీరో నేనే ప్రెసిడెంట్ నేనే లీడరు అని అన్నీ నేనే అనుకుంటుంటే మాత్రం లాస్ట్కి పక్కన ఎవరు ఉండరు ప్రజెంట్ ఉంటారేమో అట్లా బలవంతంగా ఫోర్స్ఫుల్గా అయితే ఎవరు అట్లా ఎంతమంది ఎన్నారా వాళ్ళు వెళ్ళిపోయారు చెప్పండి జనసేన పార్టీ నాగిరెడ్డి ఉండే చాలామంది ఫస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు లేదు మళ్ళా టకటక జనసేన నుంచి వచ్చేసారు ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు అది చూస్తుంటే భీమ్లా నాయక్ ఆడియో ఫంక్షన్ ఏం మళ్ళీ ఏపీలో పెట్టారా నేను అడిగా టీవీ చూసేటప్పుడు ఎప్పుడు ఇదేం నాయక్ ఫంక్షన్ మళ్ళీ ఏపీలో పెట్టారా మొన్ననే కదా కేటీఆర్ని పిలిపించుకున్నా అని అన్నాను నేను కాకపోతే ఏంది అసలు ఇప్పుడు బాజ్పాతో జత కలిపితివి అంటివి సయ్యంటివి భాజపాతో అంటివి తెలంగాణలో బండి సంజయ్ అన్న చేసినంత సపోర్టు తెలంగాణలో మా పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ అన్న అని చెప్పేసి ఆయన గుండెకు హత్తుకుంటే నువ్వేమో వెన్నుపోటు పొడిచినావు జీహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు పోయి కేసీఆర్ సంఖలో కూర్చున్నావు సరే అక్కడ పోయిందా తర్వాత ఇప్పుడు పాపం ఇప్పుడు సోము వీర్రాజు నేను నమ్ముతున్నాడు సోము వీర్రాజు గారు నేను నమ్ముతున్నారు తిరుపతి ఎలక్షన్లో కూడా నువ్వేదో పీగుతావు నువ్వేదో చేస్తావు అని చెప్పేసి నీ సపోర్ట్ తీసుకుందాం అనుకున్నాడు ఆయన పాపం ఆయనకి ఏం తెలుసు ఆయనకి ఏం తెలుసు ఇప్పుడు బండి సంజయ్ అన్న కూడా అట్లానే నమ్మి లాస్ట్ వామ్ ఈయన మస్తు డేంజర్ ఉన్నాడు రబయ్ అని చెప్పేసి పక్కకు వచ్చేసాడు అట్లానే ఇప్పుడు సోము వీర్రాజు కూడా మీ గు నీ గురించి తెలుసుకునే టైం ఉంది ఇంకా పాప ఢిల్లీ పెద్దలు ఇప్పుడు జనసేనలో కొంతమంది మొన్న ఒక డిబేట్లో మాట్లాడుతూ అన్నారు ఎప్పుడూ కూడా ఢిల్లీ పెద్దలతో టచ్లో ఉంటారండి గల్లీగాళ్ళు గల్లీగా అన్నప్పుడు మన ఢిల్లీకి వచ్చి కూర్చో నువ్వు ఢిల్లీకి వచ్చి రాజకీయం చేయి నీకు మళ్ళీ ఏపీ తెలంగాణలో ఎందుకు అసలు తెలంగాణలో పార్టీ ఉంటుందా ఉంటుందా అది క్లారిటీ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ తెలంగాణలో సినిమాలు చేస్తావు ఏపీలో పోయి రాజకీయం చేస్తావు తెలంగాణలో నాకు ఒకటి అర్థం కాలేదు నాయన ఇప్పుడు నీ కేసీఆర్ కేటీఆర్ అంత ఇష్టమైనప్పుడు వాళ్ళంత లవ్ చేస్తున్నప్పుడు వాళ్ళంత దిల్కి దడకన్లైనప్పుడు వాళ్ళ పార్టీలోనే జనసేన పార్టీని విలీనం చేయొచ్చు కదా పవన్ కళ్యాణం సారు ఇప్పుడు పార్టీలోనే విలీనం చేయొచ్చు కదా టీఆర్ఎస్ పార్టీలో జనసేనను విలీనం చేయొచ్చు కదా ఇక్కడ బీజేపీ లేపి అక్కడ బీజేపీ ఏపీలో ఏపీ వచ్చేసి బీజేపీ బీజేపీలో వినిలయం చేయచ్చు అక్కడ కేటీఆర్తో పిలిపించి డ్రమ్ములు కొడుతున్నారు కాబట్టి ఇవన్నీ ఎట్లాంటి మెసేజ్ ఇస్తాయని కూడా ఆలోచన రాదా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అదంటే అంటే ఇవి చూసే జనాలు ఇవి చూసే జనాలు ఎర్రి పప్పలా చూసే జనాలు ఇంకో వర్డ్ ఎర్రి నేను మాట్లాడను దాన్ని మీరే ఫిల్ చేసుకోండి చూసే జనాలు ఏంది పార్టీ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు ఏంది మీరు డైరెక్ట్గా జనాలకి దగ్గరలో ఉండరు పార్టీ కార్యకర్తలు జనసేన తమ్ముళ్ళు జనసేన అన్నలు జనసేన తువాలు వాళ్ళు నీది వేసుకొని తిరుగుతున్న వాళ్ళు రూట్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళనే పబ్లిక్ అడుగుతారు ఏంది బాబు మీ ప్రెసిడెంట్ సినిమాలు చేయననే మళ్ళీ ఇప్పుడు మేకప్లు వేసుకుని సినిమాలు చేస్తున్నాడు సరే సినిమాలు చేస్తున్నాడంటే సరే ఎవరు ఎవరు అడగలే చేయొద్దని చెప్పి ఈయనే వద్దన్నాడు మళ్ళీ నేను చేస్తా అన్నాడు అది ఓకే చేసుకుంటున్నాడు ఇప్పుడు మళ్ళా ఎందుకు కేటీఆర్ నేదో పిలవాలి వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ వాంటెడ్ టు త్రో ఫర్ ద పబ్లిక్ బై కాలింగ్ మిస్టర్ కేటీఆర్ ఫర్ ద ఫంక్షన్ యాజ్ అ చీఫ్ గెస్ట్ అది సమాధానం చెప్పాలి రే చెయ్యాలనుకుంటే నిజంగా నేను చేస్తా బరాబర్ నేను రాజకీయాలు చేస్తా బరాబర్ నేను పార్టీని రెండు రాష్ట్రాల్లో నడుపుతా అనుకున్నప్పుడు తెలంగాణలోనే నడపాలా ఏపీలో కూడా నడపాలా సరే ఇవన్నీ పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే పెద్ద జోకు నాకు ఇంకా బీజేపీ వాళ్ళు మ్యాప్ ఇవ్వలేదంట ఇక్కడ అమిత్ షా మోదీ ఈయనకి ఈయనకి ఏ మ్యాప్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు గూగుల్ మ్యాప్ ఇవ్వాలా జిపిఎస్ ఇవ్వాలా పాకిస్తాన్ మ్యాప్ ఇవ్వాలా ఇండియా మ్యాప్ ఇవ్వాలా అమరావతి మ్యాప్ ఇవ్వాలా తెలంగాణ మ్యాప్ ఇవ్వాలా ఏ ఏ దేశం మ్యాప్ ఇవ్వాలి ఏ రాష్ట్రం మ్యాప్ ఇవ్వాలి ఏ డిస్ట్రిక్ట్ మ్యాప్ ఇవ్వాలి ఏ మండలం మ్యాప్ ఇవ్వాలి ఏ తాలూకా మ్యాప్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు లేకపోతే ఏంది అసలు అది మ్యాపుల కోసము మ్యాపుల కోసం ఎవరైనా వెయిట్ చేస్తారా మనకు మూడు వచ్చినప్పుడు హాట్ హూట్ హూట్ హాట్ అని చెప్పేసి రంకలేయడం కాదు కదా నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్ని పక్కన పడేసి దానికోసమే ఆర్ డై సంకల్పం దృఢ సంకల్పము చెట్టు కింద వేమనలాగా నేను అదేంటి చద్దన్నం తిన్నాను నేను చెట్టు కింద కూర్చున్నాను చెట్టు కింద పడుకున్నాను ఇవన్నీ డైలాగులు కాదు మొత్తం పక్కన పడేసి రాజకీయం గురించే మాట్లాడినా ఆయన అనుభవం రాజకీయం గురించే మాట్లాడు ఏమనంటే వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు రాజకీయం అన్న తర్వాత మట్టి బురద మట్టి అంటించుకోవాలి మట్టి పూయాలి మట్టిలో దిగిపోయినాక మట్టి వాసన అంటే కుదరదు కదా ఇది సినిమా కాదు కదా సినిమాలో డైలాగులు చెప్పినంత ఈజీ అయితే కాదు బరాబర్ రాసుకోండి బరాబర్ జనసేన వ్యక్తులు బరాబ్బర్ రాసుకోండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో నో డౌట్ యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన బూస్టింగ్తో యూపీ ఉత్తరాఖండ్ మణిపూర్ ఇట్లా మోదీ యోగి ఇస్తున్న కాంబినేషన్ ఇస్తున్న సక్సెస్తో అన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీజేపీ వస్తుంది నేను సీఎం క్యాండిడేట్ ఎవరు చెప్పినారు నాయన నువ్వు సీఎం క్యాండిడేట్ పొత్తులైనా కూడా నీకు సీఎం క్యాండిడేట్ ఇస్తావు ఎవరైనా చెప్పారా మోదీ చెప్పాడా అమిత్ షా చెప్పాడా యోగి చెప్పాడు ఎవరు చెప్పాడు సోము వీర్రాజు గారు చెప్పారు ఎవరు చెప్పారు నేనే సీఎం ఎట్లా చెప్పేస్తావు ఖచ్చితంగా ఒక్క నిఖార్సైన దమ్మున్న మగాడు సీఎం క్యాండిడేట్ ఫ్రమ్ బీజేపీ ఓన్లీ ఫ్రమ్ బీజేపీ ఓన్లీ ఇప్పుడు నీ ఇప్పుడు సోమి వీర్రాజు గారికి ఇప్పటికే తెలుసు నీ గురించి ఆల్రెడీ రెండు మూడు స్టేట్మెంట్లు నీ నీ టెన్షన్తోనే అటు ఇటు అయినాయి పాపం ఆయన నువ్వేదో సేమ్ బండి సంజయ్ లాగా బండి సంజయ్ అన్నలాగా నమ్ముతున్నాడు కానీ ఏం ఏం నువ్వేం పీకినావని సరే నీ నీ చరిష్మాలు నీ నీ పవర్లు అవన్నీ కూడా తిరుపతిలో ఏమైనాయి కాబట్టి మ్యాపులు కావాలా డిజిటల్ ఇండియా డిజిటల్ నేషన్ డిజిటల్ డిజిటల్ దేశ్ ఇండియా మోదీనే కో డిజిటల్ దేశ్ బనాయా అభి ఆప్ పవన్ కళ్యాణం సార్ పవన్ కళ్యాణం సాబ్ ఆప్ रूट मैप के बारे में बात करें ना बहिरंग सभा में रूट मैप के बारे में अभी कहाँ हो आप 4G या 5G जी जनरेश में जनरेशन में हो या नाइनटीन एटीज में हो या ब्लैक एंड वाइट ब्लैक एंड वाइट जमाना में हो या आ, दूसरा कलर है ना वो बोलते हैं ब्लैक एंड वाइट के बाद एक कलर आ गया ईस्टमैन कलर ईस्टमैन कलर का जमाना में हो आप रूट मैप पूछ रहे हैं अगर आपके पास दम है तो आपके पास आ, दम है तो कुछ भी कर सकते आप अकेले अकेले कुछ भी कर सकते भाई सो रूट मैप चाहिए आ? ये रास्ता का मैप चाहिए वो गूगल तली का मैप चाहिए आ? ऐसा मत बोलना ठीक है सी नाउ इपड़ू ఒక్కటి పవన్ కళ్యాణంకి నేను ఒకటి చెప్తా ఇప్పుడు కింద మీరు చూడండి కామెంట్స్ కూడా చూడండి చాలా మంది దే హ్యావ్ స్టాప్ ట్రస్టింగ్ పవన్ కళ్యాణ్ వర్డ్స్ అరే మనకేదో మాట్లాడొచ్చ మాట్లాడాలనిపించినప్పుడు మనకేదో సడన్గా మూడు వచ్చినప్పుడు గట్టి గట్టిగా నాలుగు డైలాగులు ఇంకా స్క్రిప్ట్లు చదువుతున్నారు ఏంది భయ్ ఇంకా స్క్రిప్ట్లు చదువుతున్నాయి ఎన్ని రోజులు సరే పార్టీ పెట్టిన కొత్తల్లో అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు రాసిచ్చిండు తర్వాత ప్రతిన నా ప్రతి ఆవిర్భావ దినోత్సవానికి ఆ సద్ది డైలాగ్లేనా ఆ పేపర్ ముసలాయన ముసలాయన సీనియర్ సిటిజన్ మోదీ ఏమి పేపర్లు గీపర్లు అది ఈ అమెరికా అయినా ఇండియా అయినా ఇంకెక్కడైనా ఎక్కడైనా సరే పార్లమెంట్ అయినా సరే టక 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 టైం ఏముందయ్యా అందులో మైండ్లో ఉన్నది మనం అనుకున్నది ఈ రోజు జరుగుతున్నది మనం చూస్తున్నది మనం అబ్జర్వ్ చేస్తున్నది మాట్లాడడానికి మళ్ళీ కళాలు పుస్తకాలు రచయితలు రచయితలు కావాలా సినిమా డైరెక్టర్లు వీళ్ళు కావాలా ఈ ఈ స్క్రిప్ట్ రైటింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైనస్ ఇంక సాలన్నా పవన్ కళ్యాణ్ అన్న నువ్వు ఫస్ట్ వార్డు మెంబర్గా గెలవన్నా అంటున్నారు కాబట్టి గూగుల్ మ్యాప్లు ఇస్తారా జీపీఎస్ మ్యాప్లు ఇస్తారా గ్లోబల్ మ్యాప్లు ఇస్తారా అని కాచి కూర్చోడం కాదు కానీ వాళ్ళు వాళ్ళు భయపడుతున్నారు నీకు ఏ మ్యాప్ ఇస్తే ఏమేమి చేసేస్తావు అని చెప్పేసి ఢిల్లీలో అమిత్ షా మోదీ తల కూర్చున్నారు ఆల్రెడీ తెలంగాణలో లాస్ట్ వరకు ఉండి లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చినావు కదా అంతకుముందు కవితని కేసీఆర్ని కేటీఆర్ని బండబూతులు తిట్టినాం తక్కువ మన ప్లేట్ పోయి రాస్తుంది అందుకు వాళ్ళు భయపడుతున్నారు నీకు ఏ మ్యాప్ ఇస్తే ఏమేమి చేస్తావు ఏం కంపు చేస్తావు అని చెప్పేసి కాబట్టి మాకు ఇక్కడ పవర్ స్టార్లు సూపర్ స్టార్లు మెగాస్టార్లు అవసరంలే Single hand singam single definitely BJP will form the government in AP Telangana. Very soon. JBJP BJP J Modi.